ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అనకాడమీ. అనకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. సిండికేట్ బ్యాంక్ నోటిఫికేషన్ 2019. సో 129 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ సిండికేట్ బ్యాంక్ నుంచి వెలువడడం జరిగిందండి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు మొత్తాన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చామండి. అండ్ వివరాల్లోకి వెళ్తే మనకి మొత్తం కూడా 129 పోస్టులు ఉన్నాయండి. సో వీటికి సంబంధించి ఎలా అప్లై చేయాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్ ఫీజు ఎంత, అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు, ఈ వివరాలన్నింటినీ ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. అండ్ ఇక్కడ వివరాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్ లొకేషన్ అనేది అక్రాస్ ఇండియా అండి, ఎక్కడైనా సరే రావచ్చు. అండ్ మనకి అప్లికేషన్ టైప్ వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఎగ్జామ్ కూడా ఆన్లైన్లో ఉంటుంది. మరి అప్లికేషన్స్ వచ్చేసి 29th మార్చ్ నుంచి స్టార్ట్ అయ్యాయండి, అండ్ April 18th వరకు అప్లికేషన్స్ జరగడం జరుగుతుంది. అండ్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకి www.syndicatebank.in. ఇక్కడ మనకి వేరియస్ పోస్టులు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ మేనేజర్ తీసుకుంటే 5 ఉన్నాయి, ఇలా మేనేజర్ అండ్ మేనేజర్ ఇన్ లా, మేనేజర్ ఐఎస్, ఆడిట్, సెక్యూరిటీ ఆఫీసర్స్ పోస్టు కలిపి మొత్తం కూడా 129 పోస్టులు ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ పోస్టులకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సీనియర్ మేనేజర్ తీసుకున్నాం అనుకోండి, గ్రాడ్యుయేషన్ విత్ MBA ఆర్ MSc, CA, CWA, ఇలా డిఫరెంట్గా మనకి క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేనేజర్ ఇన్ లా చూసుకున్నట్లయితే డిగ్రీ విత్ లా ఉంటే చాలండి. అదేవిధంగా మేనేజర్ ఐఎస్ ఆడిట్కి మాత్రం ఎన్ని గ్రాడ్యుయేట్ సరిపోతుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి కంప్లీట్లీ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, ఫాలోడ్ బై GDR పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందండి. అండ్ అప్లికేషన్ ఫీ మనకి జనరల్ క్యాండిడేట్స్ ₹600 ప్లస్ DHD, GST, అదేవిధంగా మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ₹100 విత్ GST ఉంటుందండి. అప్లికేషన్ వచ్చేసి మనకి కంప్లీట్లీ ఆన్లైన్లో ఉంటుందండి. సో మనకి అప్లికేషన్ తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేస్తే మొత్తం కూడా 200 మార్కుల పేపర్ అండి. ఈ 200 మార్కులకు 200 క్వశ్చన్స్ ఉంటాయండి. అందులో రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, అండ్ క్వాంట నుంచి 25 క్వశ్చన్స్, పర్సనల్ నాలెడ్జ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి 75 క్వశ్చన్స్, అండ్ ఇంగ్లీష్ నుంచి 50 క్వశ్చన్స్ ఉంటాయండి. ఎక్కువ శాతం కూడా ఇక్కడ కమ్యూనికేషన్ పైన క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ అదేవిధంగా లాస్ట్ డేట్ అప్ చేసి మనకి April 18th అండి. ఈ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగిందండి. ఆ లింక్లో క్లిక్ చేయడం ద్వారా నేరుగా మీరు అఫీషియల్ వెబ్సైట్కి లింక్ అవుతారు, అండ్ అక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ సిలబస్లో మెన్షన్ చేసిన టాపిక్స్ లైక్ మనకి క్వాంట్ అండ్ రీజనింగ్ సంబంధించిన క్లాసెస్కి సంబంధించిన లింక్స్ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తున్నామండి. ఈ వీడియోస్ ద్వారా మీరు డైరెక్ట్గా ఆ క్లాసెస్ని కూడా ఫ్రీగా వినడానికి ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.